శ్రేయోదాయకాలు. మనిషికి మంచిని చేకూర్చే ఆదర్శప్రాయమైన జీవన విధానం గురించి తన నీతి శతకంలోని ఒక శ్లోకంలో భర్తృహరి ఇలా వివరించారు. ప్రాణాఘాతాన్ని వృత్తిహి పరధనహరణే సంయమ సత్యవాక్యం కాలే శక్త్యా ప్రధానం యువజతి జన కథ మోక భావ పరేషాం తృష్ణ శ్రోతో విభంగో గురుషు చ వినయ సర్వభూతానుకంప సామాన్య సర్వశాస్త్రేష్వను పహత విధి శ్రేయ సామేష పంతాహ. దాన్ని పరహింస పరకీయ విత్తహరణాభావంబు సత్యవ్రత ధరముం దాన పరత్వమన్య వనవితో దంతోక్తి మూఖత్వమున్ భరతృష్ణాజర భంజనంబు గురునమ్రత్వగుణం బ్రాణద్రు కరుణా శాస్త్ర సమత్వ సద్విబుల్ భద్ర ప్రాప్తికిన్ మార్గముల్ అంటూ సుమధురమైన తెలుగు పద్యంగా ఏనుగు లక్ష్మణ కవి తీర్చిదిద్దాడు. దీనికి భావం జీవహింస చేయకుండా ఉండడం, పరులకు చెందిన వాటిని దోచుకోవాలనే ఆలోచన చేయకపోవడం, ఎప్పుడూ నిజాన్నే మాట్లాడడం, వీలైనంత వరకు అర్హులైన వారికి దానం చేయడం, పరమహిళల అనవసరమైన మాటలు మాట్లాడకపోవడం, అర్హతను మించి అధికంగా ఆశించకపోవడం, గురువుల పట్ల వినయ విధేయతలతో మెలగడం, సర్వప్రాణుల పట్ల దయతో వ్యవహరించడం, ఇవన్నీ మానవులకు శ్రేయోదాయకమైన గుణాలు.